నమస్కారం. మన రైతు ఛానల్కి అందరికీ స్వాగతం. ప్రతిలో గులాబీ రంగు పురుగు నివారణ ఎప్పుడు చేపట్టాలి? గత 3-4 సంవత్సరాలుగా ప్రతిలో గులాబీ రంగు పురుగు ఉధృతి అధికంగా ఉన్నందున రైతులు ప్రతి దిగుబడులు మరియు ప్రతి నాణ్యత కోల్పోతున్నారు. ప్రతిలో గులాబీ రంగు పురుగు వలన కలిగే నష్టాలు. మొదటిది, గులాబీ రంగు పురుగు ముఖ్యంగా ప్రతి నాటిన మొదటి 40-50 రోజులలో పూత గూడ దశలో ఆశించినందున లార్వా పూత గూడ రాలిపోయేలా చేస్తుంది. రెండవది, లార్వా ప్రతి కాయలోనే ఉంటూ కాయ సైజుతో పాటు లార్వా దశలు పెరిగి గింజలను తినటం వల్ల ప్రతి బరువు తగ్గుతుంది. మూడవది, ప్రతి తీసేటప్పుడు లార్వాలు బయటికి వస్తాయి, అందువల్ల ప్రతి తీసే కూలీ ఖర్చు కూడా పెరుగుతుంది. ఆఖరుగా, గులాబీ రంగు పురుగు కాయలో ఉంటూ ప్రత్తిని మరియు గింజలను ఆశించటం వల్ల ప్రతి రంగు మారి నాణ్యత తగ్గుతుంది. అదేవిధంగా ప్రతి దిగుబడి కూడా తగ్గుతుంది. గులాబీ రంగు పురుగు అరికట్టుటలో రైతులకు సరైన అవగాహన లేనందున పురుగు తాకిడి ఉన్నా లేకున్నా మందులు పిచికారీ చేసి పెట్టుబడులు పెంచుకుంటున్నారు. ముఖ్యంగా పత్తి, పూత మరియు గూడ దశలో గులాబీ రంగు పురుగు ఆశించవచ్చు. రైతు గులాబీ రంగు పురుగు తాకిడి కనిపెట్టాలంటే లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవాలి. ప్రతి చేనులో లింగాకర్షణ బుట్టలు ఎలా అమర్చాలి అన్న విషయం మనం రైతు మాటల్లో విందాం. మొదటగా, లింగాకర్షణ బుట్టలు ఎకరాకు ఎన్ని అమర్చాలి? గులాబీ రంగు పురుగు కాయతొలిచే పురుగులు చాలా ఉన్నాయి, కానీ గులాబీ రంగు కాయతొలిచే పురుగు ఉధృతి ఎక్కువగా వస్తుంది ఈ మధ్యలో. దీనికోసం అని చెప్పేసి ఇది లింగాకర్షక బుట్టలు అంటాం. ఎకరానికి 4-8 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే, 4 లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటే పురుగు ఉధృతి ఎలా ఉందో తెలుస్తుంది. ఒకవేళ పురుగు ఉధృతి కనుక మనం 3 రోజులు గమనించినట్లయితే, అంటే ఒక రోజు 8 పురుగులు, అంటే 3 రోజులు 8-24 పురుగులు గమనించినట్లయితే ఆ రోజు పురుగు ఉధృతి ఎక్కువ ఉన్నట్లు, దానివల్ల లింగాకర్షక బుట్టలు పెంచుకోవడం కానీ పురుగు మందు స్ప్రే చేసుకోవడం కానీ తెలుస్తుంది. లింగాకర్షణ బుట్టలు చేనుకు ఎంత ఎత్తులో పెట్టుకోవాలి? ఎప్పుడైనా కానీ ఎప్పుడు ఒక 10 చేను 1 ఫీట్ ఎత్తులో ఉండాలి. 1 ఫీట్ ఎత్తులో ఉంటేనే ఎప్పుడైనా మగ రెక్కల పురుగు తిరిగేది 1 ఫీట్ ఎత్తులోనే తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా 10 చేను 1 ఫీట్ ఎత్తులో ఉండాలి. లింగాకర్షణ బుట్టల్లో ఏమి పెట్టాలి? దీన్ని న్యూర్ అంటాము మన దీన్ని ఏంటంటే మామూలుగా టాబ్లెట్ అంటాం దీన్ని. ఇందులో ఉండేది ఈ రకమైన న్యూర్ ఉంటుంది. ఇది ఏంటంటే ఇది ఏంటంటే ఆడవాసన కలిగి ఉంటుంది. ఎక్కడైతే మొగరెక్కల పురుగు ఉందో అక్కడ మొగరెక్కల పురుగును ఆకర్షించి బుట్టలో పడేస్తుంది. ఇందులో ఉన్న పౌడర్ వలన మొగరెక్కల పురుగు పైకి ఎక్కకుండా ఇందులో చనిపోతుంది. దీని వాసన ఓన్లీ ఇది ఏంటంటే ఆడరెక్కల పురుగు వాసన ఏదైతే కలిగి ఉంటుందో అది కలిగి ఉంటుంది. ఆడరెక్కల పురుగు వాసన కలిగి ఉండడం వలన మొగరెక్కల పురుగు ఆకర్షించబడి ఇందులో పడుతుంది. ఇందులో పడడం వల్ల మొగరెక్కల పురుగు చనిపోతుంది. దీనివల్ల ఏంటంటే సంతానోత్పత్తి కలగదు. సంతానోత్పత్తి కలగకపోవడం వలన దాని దిన అభివృద్ధి చెందదు. వృద్ధి చెందకపోవడం వలన మనం ఆటోమేటిక్గా మన పొలాన్ని మనమే రక్షించుకోవాలి. అయితే ఒక లింగాకర్షణ బుట్ట ఖర్చు ఎంత అవుతుంది? ఇది జస్ట్ కాస్ట్ 40 రూపాయలు మధ్యలో మాత్రమే ఉంటుంది. మన ఆయన ఒక పిచ్చిక ఏంటంటే మన పురుగు మందులో స్ప్రే చేయడం తగ్గుతుంది. దీని వలన పురుగు మందులు వృద్ధి ఏంటంటే మనకు తెలుసో తెలియకుండా మన పురుగు మందులు గుర్తనే ఉంటాం బిగ్ వాళ్ళ గురించి ఉందో లేదో అనే భయంతో. ఇది పెట్టుకోవడం వలన పురుగు అసలు ఉందా లేదా అనే వృద్ధి తెలుస్తుంది. ఒకవేళ ఉందంటే మనం మందు పిచికారి చేసుకోగలుగుతాం, లేదంటే మనం మందు పిచికారి చేసుకునే డబ్బులు మనం మిగులుతాయి. అలాగే లేబర్ కాస్ట్ కానీ కూడా మిగిలిపోతాయి మనకు. మీరు రెఫ్యూజీ ఇన్ బ్యాగ్ అంటే RIB ప్యాకెట్ వాడారా? దాదాపు అన్ని ప్యాకెట్లలో సీడ్ ప్యాకెట్లలో రిఫ్యూజీ ఇన్ బ్యాగ్ వస్తుంది, అంటే RIB ప్యాకెట్లు వస్తున్నాయి. ఈ RIB ప్యాకెట్ల వలన ఇందులో నాన్ బీటీ బీటీ రెండు మిక్స్ అవుతున్నాయి. ఇందువల్ల ఏంటంటే చాలా మంది రైతులు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. దానికి వచ్చేసి ఇప్పుడు గులాబీ రంగు గురు కనబడుతుంది, అక్కడ బాగా కనబడతా ఉంది. సో ఏం చేయాలంటే మేము అనగా మేము అని చెప్పా ఉన్నాడు, మీరు వేసింది RIB ప్యాకెట్ లేకపోతే మన మామూలు ఇతర ప్యాకెట్ పడితే RIB ప్యాకెట్ పెట్టారు. సో ఇప్పుడు మనం ఎక్కువ గమనించే ఏంటంటే నాన్ బీటీ మీద మాత్రమే గులాబీ రంగు కనబడతా ఉంది, బీటీ మీద కాదు. అది కూడా మా కొన్ని మార్ఫాలజికల్ క్యారెక్టర్స్ వల్ల మనకు తెలుస్తుంది నాన్ బీటీ విత్తనం అని. సో దీనివల్ల లింగాకర్షక బుట్టలకు ఉపయోగం ఏంటంటే గులాబీ రంగు పురుగు ఉనికి తెలుసుకోవడం, తర్వాత దాని ఉధృతిని కంట్రోల్ చేయడం జరుగుతుంది. మరొకసారి రైతు చెప్పింది క్లుప్తంగా విశ్లేషించుకుందాం. ప్రత్తిలో గులాబీ రంగు పురుగు తాకిడి ఎలా గుర్తించాలి? సాధారణంగా ప్రత్తి నాటిన మొదటి 45-50 రోజుల తర్వాత పూత దశలోనే గుర్తించవచ్చు. పూతలో లార్వా దశ ఉన్నందున తక్షణమే పురుగు ఆశించిందని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ రైతులందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే, పురుగు ఆశించిన వెంటనే మందులు పిచికారీ చేయకూడదు. ముందుగా గులాబీ రంగు పురుగు తాకిడి ఎకనామిక్ థ్రెష్హోల్డ్ లెవెల్ ETL దాటిన తరువాత
పురుగు మందులు పిచికారీ చేయాలి. అందుకొరకు రైతు సోదరులు ఏం చేయాలి? పత్తి పొలంలో 4 నుండి 5 లింగాకర్షణ బుట్టలు అమర్చి వరుసగా 3 రోజుల పాటు బుట్టకు 8 మగరెక్కల పురుగు కనిపించిన వెంటనే పురుగు మందులు పిచికారీ చేయాలి. లేని ఎడ్ల పురుగు మందులు పిచికారీ పంటకు అవసరం లేదు. దీనివల్ల రైతులందరూ వృధా ఖర్చు తగ్గించవచ్చు. చివరగా ఒకవేళ ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ పరిధి దాటినట్లయితే రైతులు పురుగు మందులు పిచికారీ చేయాలి. ఎటువంటి పురుగు మందులు వాడాలి లేదా ఏదైనా కొత్త పద్ధతుల ద్వారా గులాబీ రంగు పురుగు తాకిడి తగ్గించవచ్చా అన్న విషయంపై మా ద్వారా ప్రసారమయ్యే తర్వాత వీడియోలో వివరాలు మరియు రైతులు అవలంబించే పద్ధతులు మీకు తెలుపడం జరుగుతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ తోటి రైతులకు మరియు ఫ్రెండ్స్కు షేర్ చేయండి.